మేమైతే ఆ చూడండి నోట్లో అది ఎట్ట తింటాం చూడండి అది మాకైతే మామూలుగా లేదు. ఇలాగ మనం చేపల పూలు చేసుకొని బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అది. బాబ్బా బాబ్బా మామూలుగా లేదండి ఇది. మనకి ఇలస అంటారు ఫస్ట్. ఈ ఇలస ఏంటంటే సముద్రంలో ఉంటుంది అన్నమాట. ఏ చేపని తినండి, సో మీరు వండే కొద్దీ ముక్క మెట్టబడిద్ది, కానీ ఈ పులసలో ముక్క అనేది గట్టిపడిద్ది. పులసు తినక ముందు పులసు తిన్న తర్వాత అనుకోవాలి, అలా ఉంది ఎక్స్ట్రాడినరీగా ఉంది టేస్ట్ మాత్రం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవీన్ టాక్స్. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా పులసా పులసా, ముందు అయ్యే వీడియోలు కనబడుతున్నాయి. సో అది చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ పులస వండుకుందాం అనుకున్నాం, కానీ వండుకోవాలంటే 8 గంటలు టైం పట్టిద్దంట. అంత టైము లేదు, ఓపిక లేదు, ముందు పులస చేప లేదు. సో అందుకే మనం ఏం చేసామంటే ఆర్డర్ చేసి పులస కర్రీని, పులస చేపల పులుసుని అయితే తెప్పించామన్నమాట. మనం బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి కాదు, గోదావరి జిల్లాల నుంచి తెప్పించాము. మనం అయితే అది టేస్ట్ చేసి ఎలా ఉందో రివ్యూ అయితే మీకు ఇస్తాను. అండ్ వాళ్ళ డీటెయిల్స్ అండ్ వాళ్ళ అడ్రస్ ఏమైనా కావాలన్నా కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి, సో దట్ మీకు వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేనైతే మెన్షన్ చేస్తాను. సో ఇంక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే వీడియోలోకి వెళ్తాను. సో ఈ ప్యాకింగ్ అయితే ఎక్కడా కూడా లీక్ కాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు మైక్. ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ప్యాక్ చేశాడు వీడు, ఎవరో కానీ. ఇదేంటి కత్తితో కూడా కట్టవదు. భారతరత్నలా వీడికి బద్ధకరత్న బిరుదు ఇవ్వాలి. ఆ ఇచ్చిన వేస్ట్లే, అంత దూరం ఎవడెళ్తాడని బద్ధకించి మానేస్తాడు. రెండు డబ్బాలు విడివిడిగా వేసాడు. సో ఇది ఒక్కొక్క డబ్బా అన్నమాట. ఇలాగ మనకి స్టీల్ డబ్బాలో ఒక 1/2 కేజీ కర్రీ అయితే వస్తుంది. దీంట్లో మనకి ఎన్ని పీసులు ఉన్నాయనేది కూడా చూద్దాం. సో మేమైతే 4 తెప్పించాము. సో మనకి ఇలాగ స్టీల్ డబ్బాల్లో అయితే ఇస్తారన్నమాట. దీంట్లో 1/2 కేజీ పులస ఉంటుంది, కర్రీ ఉంటుంది. సో ఇది మనకి గోదావరి నుంచి వస్తుంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇదే మన విజయ గోదావరి పులస చేపల పులుసు అన్నమాట. సో మీరు ఎదిగితే యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయి, ఇది వీళ్ళు ఎలా తయారు చేస్తారు ఏంటనేది. సో ఇది మనమైతే ఇప్పుడు టేస్ట్ చేసి దీని టేస్ట్ ఎలా ఉందో కూడా నేను మీకు చెప్తాను. నేనైతే ఇప్పుడు దాకా పులసు ఎప్పుడు నేనైతే తినలేదు. సో ఇదే ఫస్ట్ టైము. సో ఫస్ట్ టైం ఎలా ఉంటుందో చూద్దాం. నేను ఈ బాక్స్ తీయగానే నాకు స్మెల్ అయితే భలే వస్తుంది స్మెల్ దీంట్లో. ఆహా, ఏమి సమూహన పవనము. విజయ గోదావరి వారి పులస చేపల పులుసు మనకి డబ్బా మీద ఉంది. మూత ఓపెన్ చేయగానే నూనె చూసారు ఎంత ఉందో. సో చేపల పులుసుకి నూనె ఎంత ఉంటే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే ముందు మా బుడ్డోడికి పెట్టేసి తర్వాత అయితే మనం తినేద్దాం. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా అసలు మొక్క భలే ఉంది. అండ్ ఆ నూనెతో ఆ చేపల కూర వేసుకొని కలుపుతా అంటే సూపర్ ఉంది. మేమైతే ఆ చూడండి నోట్లో అది ఎట్ట తింటాం చూడండి అది. నేను చూస్తుంటే 4 దినాలు మీరు చేస్తుంది కంచం. కంచం ఏంటి ఎంత ఉంది ఫుడ్? బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇది ఇదిగో ఇది పులస మొక్క ఇది. సో చూసారు కదా కండ అన్నమాట, ఇదంతా కండ బట్టి ఉంటుంది ఇది. దీని పెక్కలు చూసావు భయ్యా, ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. మనం అయితే అన్నంలో పులస కర్రీ అయితే వేసేసుకున్నాము, పులస చేపల పులుసు. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి ఇప్పుడు నేను మీకైతే చెప్పబోతున్నాను. ఈ చేపల కూరని చిన్న చిన్నగా పెట్టుకోకూడదండి, మొత్తం హ్యాపీగా మొత్తం ఇలా కలిపేసుకొని పెద్ద పెద్ద ముద్దలు తింటే ఆ కిక్కే వేరు. బాబ్బా బాబ్బా మామూలుగా లేదండి ఇది. నిజంగా చేపల కూర అంటే ఇష్టం పడేవాళ్ళు పులస తిన్నారంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. మనసు ఎటెటో ఎటెటో వెళ్ళిపోతుంది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు సార్, అది మీరు పులస తిన్న తర్వాత, పులస తినక ముందు పులస తిన్న తర్వాత అనుకోవాలి, అలా ఉంది
ఎక్స్ట్రాడినరీగా ఉంది టేస్ట్ మాత్రం. మనకి ఒక సామెత కూడా ఉంది, పుస్తలు అమ్మైనా సరే పులస తినాలంటారు కదా. మనం ఇప్పుడు ఎవరు పుస్తలు అమ్మవసరం లేదు. మనం అయితే హ్యాపీగా ఒక 1000 రూపాయలు మనకి కాదనుకుంటే హాఫ్ కేజీ పులస కర్రీ అయితే వస్తుంది. సో 1/2 కిలో ఫిష్ ముక్కలు అయితే ఇవ్వడు కానీ ఒక 3 పీసెస్ ఇస్తాడు. అండ్ కర్రీ మాత్రం పులుసు మాత్రం ఇస్తాడు. సో చాలా టేస్టీ ఉంది బా. నిజంగా నేను చేపల కూర చాలా రకాల చేపలు తిన్నా కానీ పులుసు మాత్రం వేరే లెవెల్ ఉందండి టేస్ట్. సో ఇప్పుడు ఇందాక మనం మామూలుగా పులుసుతో తిన్నాం కదా, ఇప్పుడు ముక్కతో తిన్నాం. ముక్క తీసుకొని బాబ్బా అమ్మో, ముక్క అయితే వేరే లెవెల్ ఉందండి. జనరల్గా మన ఫిష్ చాలా మెత్తగా ఉంటుంది కదా, ఇది కొంచెం గట్టిగా ఉంది. అసలు బల్లే ఉంది టేస్ట్ మాత్రం. అండ్ ఇది ఎందుకు ఇంత, ఈ ముక్క ఎందుకు కొంచెం గట్టిగా ఉంటుందో తెలుసా మీకు? యాక్చువల్గా మనకి ఇలస అంటారు ఫస్ట్. ఈ ఇలస ఏంటంటే సముద్రంలో ఉంటుంది అన్నమాట. ఈ సముద్రంలో నుంచి యాక్చువల్గా మనకి గోదావరిలోకి రివర్స్ స్విమ్ చేసుకుంటూ వస్తుంది. ఎందుకు స్విమ్ చేస్తుందో తెలుసా మీకు? మనకి దానికి ఎర్రమట్టి వాసన చాలా ఇష్టమైనది అన్నమాట, చాలా స్వీట్ స్మెల్ అన్నమాట దానికి. సో ఆ మట్టి వాసన కోసం ఇది సీలో నుంచి ఎర్రమట్టి వాటర్ వచ్చేటప్పుడు అది గోదావరి నదిలోకి రివర్స్ స్విమ్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి సముద్రంలో నుంచి ఎదురీదుకుంటూ వెళ్ళి నదిలోకి వెళ్తుందో, సో అప్పుడు మనకి హిలస్ అనేది పులసగా మారిద్ది. సో ఆ రివర్స్ స్విమ్ చేసినప్పుడు మన ఎప్పుడైతే మనం వాటర్ ఫ్లోకి రివర్స్ స్విమ్ చేస్తామో ఆబ్వియస్లీ దానికి ఉన్న మజిల్స్ అనేవి పెరుగుతాయి. సో ఈ మజిల్స్ పెరిగినప్పుడు ఆ ముక్క అనేది గిట్టుబడిద్ది అనమాట. జనరల్గా మనం చేప మీరు ఏ చేపనే తినండి, సో మీరు వండే కొద్దీ ముక్క మెట్టబడిద్ది, కానీ ఈ పులసలో ముక్క అనేది గట్టిపడిద్ది. సో ఈ గట్టిపడిన ముక్క మనం తింటే ఆహా, అది ఒక వేరే లెవెల్ ఉంది. అండ్ ఇంకొక ఇదేంటి తెలుసా, దీంట్లో ముళ్ళు ఉంది చూసారా, ఇది ఈ ముళ్ళు ఉంది కదా, ముళ్ళు డైరెక్ట్ ఇక్కడ చూడండి ముళ్ళు. సో ఈ ముళ్ళు ఉంది కదా, ఇది డైరెక్ట్గా తినేసేయచ్చు. ఇది జనరల్గా మీరు ముళ్ళు తినలేరు మీరు ఏ చేప కూడా, ఇదంటే అంత సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. సో మనం 8 గంటలు ఉడకబెడతాం కదా ఈ చేపని, సో ముక్క గట్టిపడిద్ది, లోపల ఉన్న ముళ్ళు మెత్తబడిద్ది, అది దీని స్పెషాలిటీ అన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. ప్రతి ముద్దలో కూడా నేను ఆస్వాదిస్తూ తింటున్నా. నేను కూడా డెఫినెట్గా నేను ఈ కింద నెంబర్స్ ఇస్తున్నా కదా, వాళ్ళకైతే కాల్ చేయండి, వాళ్ళైతే వండి పంపిస్తారు. ఇది విజయ గోదావరి వారి పులస చేపల పులుసు. సో నేను ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి వాళ్ళకి ఆర్డర్ చేస్తే కనుక 1 డేలోనే మీకు డెలివరీ చేస్తారు. సో దాని కాస్ట్ కూడా వెరీ రీజనబుల్. మనం జనరల్గా పులస చేప కొనాలంటే కొంతమంది 25,000 పెట్టి కొన్నోళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇక్కడ ఏంటంటే వెరీ రీజనబుల్ ప్రైస్. 3 పీసులు ఇస్తాడు, 1/2 కేజీ కర్రీ వరకు వస్తుంది మనకి, 1/2 కేజీ వస్తుంది, 1,000 రూపీస్. ట్రావెల్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి, సో అది టూర్స్ అండ్ ట్రావెల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో నేనైతే తెప్పించాను, నేను తెప్పిస్తే నాకైతే వాళ్ళు 500 అయితే తీసుకున్నారు. సో మీరైతే డెఫినెట్గా ట్రై చేయాల్సింది ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇది సంవత్సరం మొత్తం అవైలబుల్గా ఉండదండి వీళ్ళ దగ్గర, కేవలం జూలై నుంచి సెప్టెంబర్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అండ్ వర్త్ 1,000 రూపీస్ వర్త్ వరమా, వర్త్ మామూలు కాదు, మామూలుగా లేదు టేస్ట్. చూడండి నేను ముళ్ళుతో పాటు తినేస్తున్నాను, ముళ్ళు కానీ సన్న సన్న ముళ్ళు ఉంటుంది, ముళ్ళుతో పాటు నేను ఇలా కలుపుకొని తినేస్తున్నాను. 1000 రూపాయలు మనకి కాదనుకుంటే పులస మీ ఇంటికి డైరెక్ట్గా వస్తుంది. ఎంజాయ్ చేయండి ఇంటి పాది. ఇంకా మీరు ఫిష్ లవర్స్ అయితే కనుక 1 కేజీ తెప్పించుకోండి, 2000 పోతే పోయింది, సంవత్సరం వరకు మళ్ళీ మీకు ఎలాగో చేప దొరకదు. నేను వీడియో చేస్తుంటే మా వాడికి నోరు పడ్డాడు కదా, ఆగలేకపోతున్నాడు. దారా నువ్వు మొదలు పెడతా, దీని ఎలా ఉందో చెప్పి పెడుతున్నాను, ఇప్పుడు దీన్ని ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది, అదిరిపోయిందే ఆడు, మీరు చూసారు కదా ఆడు నిజంగా, ఆడు నిజంగా చెప్పాడు, ఆడు నోట్లో ఉన్న ముద్ద వెంటనే బాగుందని చెప్పలేదు, ఆడు తిని ఆస్వాదించి చెప్పాడు. మీరు అది గమనించాలి అక్కడ. మీరు కూడా టేస్ట్ చేసి ఎట్లా ఉందో కామెంట్స్లో చెప్పండి. జనరల్గా పులసలో ముళ్ళు చాలా ఉంటుంది, కానీ ఇక్కడ నా
ఇస్త్రాకు చూడండి, మీకు ఒక్క ముళ్ళు కూడా కనిపించట్లే. అంటే అసలు ముళ్ళు అంత అంత మెత్తగా మనకి నోట్లోకి వెళ్ళిపోతుంది అది. ఎందుకంటే 8 గంటల పాటు వీళ్ళు 8 రకాల మసాలాలు వేసి 8 గంటల పాటు గంటకు ఒక మసాలా చొప్పున వేసి వాళ్ళైతే ఉడకబెడతారు. సో అంతసేపు ఆ మరిగి మరిగి మరిగిన తర్వాత ఆ టేస్ట్ మొత్తం కూడా ఆ చేపకు బట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు నిన్న తయారు చేశారు కదా, సో నిన్న తయారు చేసి నిన్న ఈవినింగ్ బస్కి వేశాడు, ఇవాళ మధ్యాహ్నం వచ్చింది ఇది. సో ఆల్రెడీ ఒక పూట పులిసిందనమాట. సో అందుకని టేస్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఏ చేప అయినా కూడా మనకి వండిన వెంటనే తింటే దాని టేస్ట్ తెలీదు, కనీసం ఒక 5-6 అవర్స్ కనుక అలా పులబెడితే దానికి వచ్చే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. సో మనం కరెక్ట్ టేస్ట్ని పట్టుకున్నాం, పులస చేప టేస్ట్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మీరైతే కాల్ చేసి వాళ్ళని అయితే అడగండి, విత్ ఇన్ 1 డేలోనే మీకు డెలివరీ వచ్చేస్తుంది. అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, సో ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా మొత్తం తిన్నాము. అండ్ అందులో పులస కదా, ఈ టేస్ట్ వేరే లెవెల్లో ఉంది. నేను మాటల్లో చెప్పలేకపోతున్నానండి ఆనందాన్ని. మీరు కూడా ఎలా ఉందో తిని టేస్ట్ చేసి చెప్పండి. అండ్ పులస ఈ టైం కూడా అయిపోతుంది, రేపు సెప్టెంబర్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ మీకు పులస కూడా దొరకదు. సో కావాల్సిన వాళ్ళు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి. సో ఇప్పుడు దా చూశారు కదా వీడియో ఎలా అనిపించింది మీకు. మీకు నచ్చితే అట్లీస్ట్ ఈ వీడియోకి ఒక 5K లైక్స్ వచ్చినాయి అనుకో, నాకు మంచి బూస్టప్ వస్తుంది. మీకు మంచి మంచి రుచులు చూపిస్తున్నాను, మంచి మంచి ప్లేసులు చూపిస్తున్నాను. అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు కూడా వస్తూ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ఆ బెల్ సింబల్ నాలో పెట్టుకోండి, సో దట్ మీకు నేను ఏ వీడియో చేసినా కూడా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. అన్నీ అందరికి ఉపయోగపడే వీడియోలే చేస్తున్నాం మనం, ఏది కూడా వేస్ట్ వీడియోస్ ఏవి కూడా నేను చేయట్లేదు. సో నన్ను ఎంకరేజ్ చేస్తారని అయితే నేను నమ్ముతున్నాను. బా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. మనం ఇంట్లో వండుకున్న చేపల పులుసులో అయితే కాదు, వాడు బెండకాయలు వేసి ఇంతింత లావు పచ్చిమిర్చి వేసి చేశాడు, చాలా బాగుంది. మస్ట్గా ట్రై చేయాల్సిన డిష్ ఇది. మనం ఇది వండుకోవడం కుదరదు కాబట్టి నేను వాళ్ళ నెంబర్స్ స్క్రీన్ పై మెన్షన్ చేస్తున్నాను, వాళ్ళకైతే కాల్ చేయండి. వాళ్ళైతే వండి 8 గంటల పాటు వండి మీకైతే పంపిస్తారు. సో ఆ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. 1/2 కేజీ కర్రీ వచ్చేసరికి 1000 రూపాయలు తీసుకుంటారు. అండ్ బస్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది, అది మీ ఊరికి బస్ ఛార్జ్ ఎంత తీసుకుంటాడో అది ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి మన వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి, సో దట్ నేను ఏ వీడియో చూసినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీ నవీన్ సైనింగ్ ఆఫ్.